కాశ్మీర్ లో గజ్వే ఏ హింద్ జరుగుతోందా అంటే ఆ ఇతర మతస్థులు ఎవ్వరూ లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్ర అంటే మతం ముస్లింలు తప్ప మరెవ్వరూ లేకుండా ప్రాణాలు తీసేయడం అన్నటువంటి కుట్ర ఇదే ఇప్పుడు అక్కడ ఉగ్రవాద సంస్థలు ఎంచుకున్నటువంటి మార్గం వాస్తవానికి ఆ 1800 ఆ టైం లో చూస్తే అంటే 300 సంవత్సరాల క్రితం 200-300 సంవత్సరాల క్రితం చూసుకుంటే కాశ్మీర్ లో 6% ముస్లింలు ఉండేవాళ్ళు 94% మంది హిందువులు ఉండేవాళ్ళు అక్కడి నుండి క్రమంగా తగ్గుతా వచ్చి ఇప్పుడు అక్కడ 1% హిందువులకి చేరినటువంటి పరిస్థితి కాశ్మీర్ లోయలు ఎలాగా అంటే ఊచకోత కొయడం అత్యాచారాలు చేయడం మతం మార్చుకోకపోతే బ్రతకనీయకుండా చేయటం అది దశాబ్దాలుగా జరుగుతూ వచ్చింది అది పతాక స్థాయికి జరిగింది 1990లో విపి సింగ్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి అరాచకం ప్రపంచం మొత్తం కూడా పట్టించుకోకపోవడంతో నిస్సిగ్గుగా నిర్మోహమాటంగా జరిగినటువంటి ఒక ఊచకోత ఆ తర్వాతన ఈ మధ్య కాలంలో నరేంద్ర మోడీ వచ్చాక ఆర్టికల్ 370-35 రద్దు చేసి అక్కడ వ్యవస్థను సెటరేట్ చేస్తుంటే ఈ లోపుగా అక్కడ పాలనంతా కూడా మారే లోపుగానే హిందువులని టార్గెట్ చేస్తూ ప్రత్యేకించి హిందువులనే ప్రాణాలు తీస్తున్నటువంటి సంఘటన చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లో సామాన్యుల మీద ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్న కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ని హతమార్చిన ఘటన మరొక ముందే మరో దాడికి తెగబడ్డారు. కుల్గాం జిల్లా గోపాల్పారాలోని ప్రభుత్వ టీచర్ రజనీ బాలాని మంగళవారం కాల్ చేశారు. ఆమె కాశ్మీర్కి వలస వచ్చిన పండిట్ ఉగ్రవాదుల కోసం సైన్యం వేట మొదలుపెట్టింది. ముస్లిమేతర ప్రభుత్వోద్యోగిని ఉద్యోగ ఉగ్రవాదులు పట్టణం పెట్టుకోవడం ఈ నెలలో ఇది రెండోసారి. మేలో మొత్తంగా 7 ఉగ్ర తోటాలకు బలయ్యారు. ఈవిడ ఇక్కడ ఈ వార్త రాయడంలోనే సాక్షి రాసినటువంటి వార్తలోనే ఒక విచిత్రం ఏంటంటే వలస రావడం ఏంటి, కాశ్మీరీ పండిట్ల సొంత ప్రాంతం అది, అక్కడ నుండి తరిమివేయబడితే ఈ మధ్యన వెనక్కి వస్తున్నారు, దాన్ని వలసగా రాస్తున్నాయి పత్రికలు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, వలస వచ్చి ఇక్కడ ఉంటున్నారంటూ. అంటే వాళ్ళ కోణంలో ఉగ్రవాదుల కోణంలో రాసుకొస్తున్నారు, సేమ్ టైం అక్కడ హిందువులను ఊచకోత కొయ్యడం అనేది సాగుతూ ఉంది.